రెండు పంటలకు మీకు నీళ్ళు ఇస్తే మీకు ఏం కావాలి? ఇంకా మీకు ఇన్పుట్ సబ్సిడీ కావాలనా? చూడండి, మా రైతులు కనుక్కోండి. అది రైతులంతా కూడా ఇదే చెప్తున్నారంటే, అనంతపురం జిల్లా యంత్రాంగం ఒకరి మీద ఆధారపడే పరిస్థితి వచ్చిందంటే, తమకు ఒక పంటకు కూడా నీరు అందని పరిస్థితుల్లోనే ప్రభుత్వంపై ఆధారపడాల్సి వస్తుందని. అయితే ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి మెజర్మెంట్స్ అంటే ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, రుణమాఫీలు కావచ్చు, ఇలాంటి రెయిన్ గన్లు లాంటి పథకాలు ఇట్లాంటివి కాకోకుండా రెండు పంటలు కాకుండా ఒక పంటకు నీళ్ళు ఇచ్చినా కూడా తామే మరొకరికి సాయం చేసే పరిస్థితిలో ఉన్నామంటున్నారు. దీనికి భరోసానిస్తూ దుద్దుకుంటా శ్రీధర్ రెడ్డి గారు వారికి భరోసానిస్తున్నారు. తమ అధికారంలోకి వస్తే అంటే ఓవర్ నైట్లో తాను మొత్తం కూడా ఇక్కడ పరిస్థితిని మార్చేస్తాను అని హామీ ఇవ్వకపోయినా విడతల వారీగా మొత్తం కూడా పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తానంటున్నారు. మరి రైతులు మద్దతుగా నిలుస్తున్న దుద్దకుండా శ్రీధర్ రెడ్డి గారు విజయం సాధించిన తర్వాత రైతుల శ్రేయస్సు కోసం ఏ విధంగా పాటుపడతారో చూద్దాము. మరి ఇక్కడ నుంచి మరి మళ్ళా మనం నల్లవాడకు వెళ్తున్నాము. అక్కడ నల్లవాడలో కూడా వలసలు ఎక్కువగా ఉన్నాయి. ఆ పరిస్థితి ఎలా ఉంది అక్కడ అనేది కూడా అక్కడ దుద్దకుండా శ్రీధర్ రెడ్డి గారితో మనం మాట్లాడతాము. ఇప్పుడు కసం సముద్రం నుంచి మనం ఇక్కడ నుంచి మళ్ళీ నల్లమాడ వెళ్తున్నాము. అక్కడ వెళ్ళిన తర్వాత దుద్దకుండా శ్రీధర్ గారితో మన జర్నీ సాగుతుంది. సీడ్ విలేజ్ ఉంది, సీడ్ విలేజ్ మాత్రం ఉంది ఇక్కడ. ఒకప్పుడు ఒకప్పుడు మేము సద్ద కొద్దిగా పంపిస్తాం, ఫ్లేవర్ సద్ద పంపిస్తాం, మేల్ ఫీమేల్ సీడ్. ఒక 1 క్వింటా వచ్చి 3000 రూపీస్ ఫర్ ఎకరాకి, 15 క్వింటాస్ అవుతాడు. ఒక్కోరు వచ్చి ఒక లోడ్ సద్దలు పంపిస్తాండి, ఇంచుమించుగా ఒక్కోరు వచ్చి 40 to 50 క్వింటాస్ సన్ఫ్లవర్ పంపిస్తాండి ఒక్కో రైతు. అట్లున్నప్పుడు మాకు 1 సీజన్ చిక్కిందా ఎంత వెల్కమ్ పిలుస్తాండి అందరినీ, ఏమి రాండి మేము వెల్గా ఉన్నాము అని. ఎప్పుడు దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి ఇంత ఈ స్థితిలోకి వచ్చినామంటే ఎప్పుడు వచ్చిందే సార్. అక్కడ అవే పోతారు రఘునాథ్ రెడ్డి సార్ కానీ ఇంకోరు కానీ పోయినప్పుడు మీ పరిస్థితి ఏమి అడిగిండే వాళ్ళు లేరు సార్. మా సార్ రావడం వల్ల మేమున్నాము, మీ ఇన్ని చెరువులు ఉన్నాయి, మీ ఇన్ని చెరువులకి నీళ్లు మేము నింపుతాము. అమర్గూరు మండలం కసముద్రంలో ఉన్నాం మనము. ఇక్కడే అంటే ఇతని పేరే, ఏం పేరు? శివయ్య. ఈ శివయ్య పొలంలో అంటే 2016 సంవత్సరంలో వేరుశనగ పంటకు రక్షక తడులు అందిస్తామంటూ అప్పటి ప్రభుత్వము రెయిన్ గన్ను ప్రవేశపెట్టింది. ఆ రెయిన్ గన్ల ద్వారా నీటిని అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే శివయ్య గారి పొలానికి వచ్చారు. మరి ఆ రోజు ఏం జరిగిందో శివయ్య గారిని అడిగి తెలుసుకుంటాం. శివయ్య చెప్పండి, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ పొలానికి వచ్చారు, ఏం జరిగింది చెప్పు. శివను ఆవదు ఆ రోజు నేను 3 రోజులు మడిగిపోయినా అడిగిపోతాను. మళ్ళీ మా నా సేనని గొంత తొగినారు, దాంట్లో నీళ్లు పోసినారు. నీళ్లు పోస్తారంటే ఆవిడ 1 టమ్మన పోయి మధ్యాహ్నం 1 గంట 2 గంటలు అయిపోయింది. ఇంటికి పోయినా బోధిని ఇంటికి పోయి వీటికి వచ్చాక రివర్స్ ఈ యొక్క గనులు గిన్నెలు అన్నీ పెరుక్కో దింకో ఎవరిని అడిగేది, ఎవరిని అడిగేది, గనులు ఎవరిని అడిగింది, ఎవరిని అడుగు, ఇంకెవరితో మనం కదలే అని అన్నాను. వదిలిపోయి 5 ఎకరాలు ఖచ్చితంగా ఉంది రోడ్లో. మరి మొత్తం ఆ 2016లో నీకు ఎన్ని 5 ఎకరాలకు గాను ఎంత వచ్చింది పంట వేరుశనగ పంట? వేరుశనగ 3 కేజీల ఆ 3 కేజీలు లాస్ట్ దిక్కు తెలక సో ఈ సిరికాయలు ఏమవుతుంది ఈ బాధ అని ఊర్లో సిరికాయలే పనిలా ఉంటుంది. సిరికాయలాడా అయిన వాళ్ళకు లేవా ఊర్లో వేసుకొని అది వినిపించేసి. ఈ పరిస్థితి గురించి పల్లె రఘునాథ్ రెడ్డి గారికి నువ్వు చెప్పావా? ముఖ్యమంత్రి గారు వచ్చిపోయినాక ఇట్లా ఉంది నా పరిస్థితి. రఘునాథ్ రెడ్డి నేనేమి చెప్పాలా? ఏమి వాళ్ళు చూసుకుంటూ తెంకొని ఉంటుంటే ఏం చేసేదా? చూసుకుంటూ తెంకొని వెళ్ళిపోతాడు, ఇంకేం చేసేది నా మాట లెక్క వాళ్ళకేమన్నా సరే అనుకుని నేను ఆయనకు నేను ఉండిపోతే. రైతే రాజు కదా, కాదంటా రైతు రాజు అయితే మళ్ళీ వినలా వాళ్ళు ఎన్నికొని తెంకొని వెళ్ళిపోయా. బెంగళూరు ఆటోమేటిక్ పోయి బెంగళూరులో బోటీలు అమ్ముకుంటా బొరకలు అమ్ముకుంటా. బెంగళూరులో ఉన్నావా ఇక్కడ స్వగ్రామంలో ఉన్నావా? బెంగళూరు అక్కడ స్వగ్రామం బెంగళూరే. బెంగళూరు ఏం చేస్తున్నావు అక్కడ? బొరకలా రోజుకి ఎంత సంపాదిస్తున్నావాడా? ఏసా నా ఖర్చు, నాకు భోజనం ఖర్చు, మంచి ఖర్చు, రూమ్ ఖర్చు అన్ని కవుతా ఊరికైతే.
అవన్నీ బాధపడి కొని చేసుకుంటా నేను బాధపడి జీవిస్తాను. మీరు చెప్పండి శ్రీధర్ రెడ్డి గారు, శివయ్య పరిస్థితి ఇలా ఉంది కదా, 8 ఎకరాల పంట పొలం పెట్టుకొని కూడా ఈ రోజు బెంగళూరు అంటే కర్ణాటక ప్రాంతం బెంగళూరుకు వెళ్ళి వడియాలు అమ్ముకొని జీవనం సాగించే పరిస్థితి, ఆయన పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. మీరు అధికారంలో కోసం ఇలాంటి శివయ్య లాంటి వారికి ఎలాంటి భరోసాలు ఇస్తారు? నేను ఇది ఇదివరకే చెప్పినట్లు, శివయ్య లాంటి రైతులకు ఒక రోజుతోనో రెండు రోజుతోనో పొట్ట నిండదు. ఇది ఇది ఖచ్చితంగా ఒక శాశ్వత పరిష్కారం అని నేను చెప్పాను కదా. ఆ సాగునీరు ఇస్తే శివయ్య లాంటి రైతులు 8 ఎకరాల్లో బంగారు పండించవచ్చు అండి. మాకు ఎందుకంటే మా భూములు చాలా మంచి భూములు, చాలా సారవంతమైన భూములు, పండ్ల తోటలకు మంచి భూములు, మరి ముఖ్యంగా కూరగాయల తోటలు కూడా చాలా మంచి భూములు. ఈ భూముల్లో మనం బంగారు పండించవచ్చు. మా రైతుకు మేము సాగునీరు 2 తోటలు ఇచ్చినామంటే అసలు ఇంకా వాళ్ళకి ఎవరితో పని ఉండదు. పొద్దున లేచిన నుంచి సాయంకాలం పొలం, మళ్ళీ రాత్రి ఇంటికి రావడం, మళ్ళీ పొద్దున్నే పొలం, ఆ విధంగా పనులు చేసుకునే ఆలోచన సరళి గల వాళ్ళు మా రైతులు. ఈరోజు ఏమవుతోంది, మా రైతులు దిక్కుదోచని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక ఈ కరువు కాటకాలతో అల్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే ఇంకా పూర్తిగా తల ఇబ్బందులకు గురవుతూ ఈరోజు పక్క రాష్ట్రాలకు వలసలు పోతూ ఉన్నారు. ఈరోజు ఒక శివయ్య లాంటి రైతులు కొన్ని వేల మంది ఉన్నారు. ఒక శివయ్య రైతు ఎందుకంటే ఈరోజు శివయ్య అనే రైతు ఎందుకు హైలైట్ అవుతున్నా అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి స్వయాన ముఖ్యమంత్రి స్వయాన వచ్చి అక్కడ రేణుగన్లు ఆన్ చేసి నేను రక్షక దడులను ఇచ్చి 450,000 ఎకరాల్లో అనంతపురం జిల్లాలో వేరుశనగ పంటను కాపాడినని చెప్పడం జరిగింది. ఒక శివయ్య అనే రైతే దీనికి ఉదాహరణ. మీరు చూడండి, 8 ఎకరాల్లో వేరుశనగ పంట ఎండిపోతే 3 మూటలు చెనిక్కాయలు 3 కేజీలు ఇత్తనాలు అయితే రైతు ఏమైపోతాడు మీరు ఆలోచించండి. అంటే ఎకరాకు పెట్టుబడి దాదాపుగా ఒక 15,000 రూపాయలు పెట్టుబడి వస్తుంది. 8 ఎకరాలకు 10 మీరు లెక్కేయండి, 8 x 40 = 48 దాదాపు 120,000 పెట్టుబడి పెట్టినాడు. ఈరోజు రైతు దిక్కుదోచిన పరిస్థితిలో ఉన్నాడు. ఇది ఇక్కడ పరిస్థితి అంటే శివయ్య సైతం అంటే 8 ఎకరాల పొలం ఉన్న శివయ్య కూడా ఈరోజు బెంగళూరు వెళ్ళి బొరుగులు వడియాలు అమ్ముకునే పరిస్థితి ఉంది. తాను ఆ పరిస్థితికి వచ్చాయంటే ఈ ప్రభుత్వమే తనకు ఎలాంటి సహాయ సహకారం అందించకపోవడంతోనే తను సుదూర ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. తనకు ఏమీ అవసరం, రుణం కూడా అవసరం లేదు. తన పంట పొలానికి అవసరమైన సాగునీరు అందిస్తే చాలు. బెంగళూరుని విడిచి వచ్చి మళ్ళీ కసముద్రానికి స్వగ్రామంకి వచ్చి తన 8 ఎకరాల పొలంలో పంటలు సాగు చేసుకొని తానే ఒకరికి సహాయపడే పరిస్థితికి వస్తానంటున్నారు. మరి దుద్దకొండ శ్రీధర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత శివయ్య కష్టముద్రంలో ఉంటారా లేకపోతే బెంగళూరుకే పరిమితం అవుతారా చూద్దాము. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు వెంట మనము నల్లమాడ మండలానికి వెళ్తున్నాము. అక్కడ వలసల గురించి శ్రీధర్ రెడ్డి గారితో మనం చర్చిస్తాము. అక్కడ